తెలంగాణ మతైక అర్చక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం తెలంగాణ మతైక అర్చక సంఘం జిల్లా కార్యవర్గమును నూతనంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని నూతన కార్యవర్గానికి శాల్వాతో సత్కరించారు. నూతన ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నాగోజు మల్లాచారి, ఉపాధ్యక్షులుగా పోతులపాటి శివప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా మామిళ్ళపల్లి రాంబాబు శర్మ, నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పగిళ్ళమరి ప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా ఆర్ వెంకట్రామ శర్మ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా అన్నబోట్ల ఫణికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ శ్రీరామ్ శర్మ, భువనగిరి జిల్లా అధ్యక్షులుగా పవన్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ చైర్మన్ పోతులపాటి రామలింగేశ్వర శర్మ, డిడిఎన్ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ, ఉపాధ్యక్షులు గుదే లక్ష్మీ నరసింహ శర్మ, హరికీర్తి అమరేశ్వర శర్మ, కోశాధికారి నందనం హరికిషన్ శర్మ, ఆర్ రఘుభరణ్, మున్సిపల్ చైర్మన్ సాయిత్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ రామరాజు, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రక్రియ కొంతగానే బ్రాహ్మణ పరిషత్తు సంబంధించినటువంటి విషయం కూడా సార్ ద్వారానే మన రమణాచార్య గారు కలిసి అక్కడి నుంచి ఫండ్ తీసుకొచ్చి మనం భవనం కనుక ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ స్థలం కూడా మేము అడిగిన ఆడ బ్రాహ్మణ మరి పరిషత్కు సంబంధించినటువంటి బ్రాహ్మణ బిల్డింగ్లు కూడా పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మా సహకారం పూర్తి ఉండదని కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ ఏ సందర్భం వచ్చినా నల్గొండ ఎమ్మెల్యేగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మరి మీరు బ్రాహ్మణులు కాబట్టి పూజారులు కాబట్టి మీరు ఎప్పటికీ మీ దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. భూదాతగా బ్రహ్మ అయోగ్యే